వెల్కమ్ టు మన హిందూపురం. హిందూపురం పట్టణంలో ఏర్పాటు చేసిన రెడ్ జోన్లలో ప్రతి ఒక్కరికి 3 మాస్కులు, శానిటైజర్లు అందజేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శనివారం సాయంత్రం హిందూపురం పట్టణంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో COVID-19 పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా వైరస్ వల్ల హిందూపురం మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన రెడ్ జోన్లలో 25,000 శానిటైజర్లు ప్రతి ఫ్యామిలీకి అందజేయాలని, 30,000 మాస్కులను ప్రతి ఒక్కరికి అందజేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రెడ్ జోన్లలో కరోనా అనుమానిత లక్షణాలు కలిగిన అందరి నుండి మరియు పెద్ద వయసు వారి నుంచి కూడా శాంపుల్ను సేకరించాలన్నారు. ఇప్పటి వరకు ఎంతమంది శాంపుల్ను సేకరించారు అనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రెడ్ జోన్లలో ఆటోల ద్వారా ప్రచారం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలందరూ ఇళ్లలో ఉండేలా, సామాజిక దూరం పాటించేలా రెడ్ జోన్లలో ఆటోలలో మైకులు ఏర్పాటు చేసి ప్రచారం చేయాలని తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలందరూ మాస్కులు, శానిటైజర్లు ఖచ్చితంగా ఉపయోగించాలని, ఎవరికీ షేక్ హ్యాండ్ హగ్గులు ఇవ్వకూడదని, ఇంట్లో ఉన్న పెద్దవారిని కాపాడుకోవాలని, గుంపులుగా కలిసి ఉండరాదని, మసీదులో నమాజ్ చేసినప్పుడు ఆ ప్రాంతాన్నంతా శుభ్రపరచాలని, కూరగాయలు, పాల ప్యాకెట్లను బకెట్లో ఉప్పు నీరు కలిగిన నీళ్లలో వేసి తీసుకోవాలని, ఏవైనా అనుమానిత లక్షణాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయాలని, ఆటోలలో మైక్లలో ప్రచారం ద్వారా ప్రజలను చైతన్యపరచాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రైవేట్ ఆసుపత్రులు తెరిచి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెడ్ జోన్లలో కూరగాయలు అమ్మే వారికి మాస్కులు అందించాలన్నారు. ఈ సందర్భం జిల్లా కలెక్టర్ హిందూపురం పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై డాక్టర్లతో చర్చించారు, అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ నిశాంతి, ట్రైనీ IFS అధికారి చైతన్య, DM&HO అనిల్ కుమార్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు, సర్జన్ భాస్కర్ రెడ్డి, డెంటల్ సర్జన్ అనిల్, RMO రుక్మిణీదేవి డాక్టర్లు పాల్గొన్నారు. అధికారిక ఉత్తర్వులు లేనిదే వలస కార్మికులను సరిహద్దు వద్ద జిల్లాలోకి అనుమతించరాదని జిల్లా SP సత్యయేసుబాబు సూచించారు. గత 2 రోజులుగా కర్ణాటక ప్రాంతం నుండి కాలనడికన వచ్చిన సుమారు 100 మంది వలస కార్మికులను కొడకొండ చెక్పోస్టు వద్ద ఆపి కర్ణాటక అధికారులతో మాట్లాడి వారిని తిరిగి ఆ రాష్ట్రాలకు తరలించారు. ఈ నేపథ్యంలో కొడకొండ చెక్పోస్టు సిబ్బందిని మరింత అప్రమత్తం చేయడానికి శనివారం ఆయన కొడకొండ చెక్పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆ చెక్పోస్టు వద్ద ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఆరా తీశారు. చెక్పోస్టు సిబ్బందితో ముఖాముఖి మాట్లాడి పలు సూచనలు చేశారు. అత్యవసరాలు మరియు నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాలు మినహా ఎలాంటి రాకపోకలు ఉండకూడదన్నారు. చెక్పోస్టుకు అటుగా ఇటుగా మొబైల్ పార్టీలను, గస్తీ బృందాలను ఏర్పాటు చేసి గస్తీ నిర్వహించాలన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ లాక్డౌన్ ఉల్లంఘనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం చెక్పోస్టు వద్ద విధుల్లో ఉన్న వైద్య సిబ్బందితో మాట్లాడారు. థర్మల్ స్క్రీనింగ్ చేసి అధిక టెంపరేచర్ ఉంటే మెడికల్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలకు సహకరించాలని సూచించారు. హిందూపురం రూరల్ CI ధరణి కిషోర్, చిలమత్తూరు SI వెంకటేశ్వర్లు, SP తనిఖీలు నిర్వహించారు. హిందూపురం నవీన్ నిశ్చల్ ఔదార్యాన్ని చాటుకున్నారు. జిల్లా పోలీస్ శాఖకు డాక్టర్ సాయి ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ తరపున హిందూపురం నవీన్ నిశ్చల్ సురక్షిత ఉపకరణాలు అందజేశారు. జిల్లా SP సత్యయేసుబాబును ఆయన శనివారం కలిసి 2500 PPE కిట్లు, 2000 సర్జికల్ యూజ్ అండ్ త్రో మాస్కులు, 200 N95 మాస్కులు, సుమారు 3000 హ్యాండ్ శానిటైజర్లు అందించారు. ప్రజలు ఆరోగ్య భద్రత కోసం పోలీసులు అహర్నిశలు శ్రమిస్తుండడాన్ని గమనించి ఔదార్యంతో సురక్షిత ఉపకరణాలు అందించినట్లు నవీన్ నిశ్చల్ జిల్లా SP తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నవీన్ నిశ్చల్ తనయుడు మౌనేష్, మునిరత్నం బస్సుల యజమాని N శ్రీనివాసులు, అడ్వకేట్లు హర్నాథ్ రెడ్డి, ఉమాపతిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవీన్ నిశ్చల్ కు జిల్లా SP కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా SP సత్యయేసుబాబు ఈరోజు హిందూపురంలో పర్యటిస్తూ రెడ్ జోన్ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. అధికారులతో మాట్లాడుతూ ఈ నెల 17 వరకు రెడ్ జోన్ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి కరోనా నుండి బయటపడేందుకు కృషి చేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా సత్యయేసుబాబు గారు హిందూపురం పట్టణంలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను కలిసి వారి యొక్క కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.